కరప మండలం నడకుదురులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాంటసీ ల్యాండ్ ఫోటోగ్రఫీ స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొని ఈ స్టూడియోను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ప్రముఖ సినీ దర్శకులు కురసాల కళ్యాణ్ కృష్ణ, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు, స్టూడియో నిర్వాహకులు పాల్గొన్నారు. ఎందుకంటే కాకినాడ నాయకుడి దగ్గర డిమాండ్ ఉంటుందా, ఎంతవరకు ఉంటుందనే దానికన్నా పక్కన పెట్టి మంచి థీమ్ స్టూడియోని ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో ఈ ఫ్యాంటసీ ల్యాండ్ చేసినందుకు నిజంగా పూర్తిగా వారి దూరదృష్టికి కానివ్వండి, వారి క్రియేటివిటీకి కానీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా వ్యయంతో ఈ కస్టమైజ్డ్ ఫోటోగ్రఫీ కోసం స్టూడియో ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనేది ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు. దీనిలో భాగంగా ఇటు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఇటు భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని సౌకర్యాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇలాంటి యువత ముందుకు వచ్చి స్టూడియోస్ ఏర్పాటు కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ చేసినట్లయితే తప్పకుండా ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. తప్పకుండా ఇలాంటి ప్రాజెక్టు టేకప్ చేయాలి, 10 మందికి ఉపాధి కల్పించే ఈ కార్యక్రమాలు మన ప్రాంతంలో రావాలని కోరుకుంటున్నాం. నమస్కారం. చాలా చాలా సంతోషం. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ గౌరవ మంత్రి వర్యులు కన్నబాబు గారి చేతుల మీదుగా ఫ్యాంటసీ ల్యాండ్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అంటే ఈ స్మార్ట్ సిటీ వచ్చాక ఎన్నో ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి. మరి కొన్ని గవర్నమెంట్ నుంచి, కొన్ని ప్రజల నుంచి ఈ విధంగా ఈ కాకినాడ సిటీలో ఇంత మంచి ఫెసిలిటీ కల్పించడం అనేది యువకులు పొందుతున్నారు. ముఖ్యంగా మరి ఫాదర్ అబ్బారెడ్డి గారిని హృదయపూర్వకంగా మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే సాధారణంగా చదివైపోయాక ఉద్యోగం చేసుకోమంటారు తల్లిదండ్రులు. అలా కాకుండా యువకుల్లో ఉన్న ఒక క్రియేటివిటీని ఆయన కూడా ఎంకరేజ్ చేస్తారు. కానీ అదేవిధంగా సమీర్ ఇద్దరు కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి తమలో ఉన్న కళాత్మకని బయటకు పెట్టి, ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రతి వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా పక్షులుగా చేసుకోవాలని అని కోరుకుంటా ఉన్నారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. అది ద ఫ్యాంటసీ ల్యాండ్ ఒక ఫోటో స్టూడియో. అది మన మినిస్టర్ కన్నబాబు గారు చేతుల మీదుగా ప్రారంభించడం, అలాగే దానికి ముఖ్య అతిథిగా మేడం గారు వంగా గీతా విశ్వనాథ్ గారు, అలాగే కళ్యాణ్ బాబు గారు రావడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే యూత్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మినిస్టర్ గారు ఈరోజు ఇంత టైం కేటాయించి యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ఈరోజు ఈ కార్యక్రమంలో రావడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాను. మనం ఒక పెళ్లి చేసుకున్నా లేకపోతే ఒక బర్త్డే పార్టీ చేసుకున్నా అది మనం కలకాలం గుర్తుండిపోవాలని చెప్పి కోరుకుంటాం. ఇలాంటి ఫోటో స్టూడియో దానికి నాంది పలుకుతుంది. మా ప్రియ మిత్రులు అప్పారెడ్డి గారు, అబ్బాయిలు ఈ విధంగా విపుల్ అండ్ షమీర్ ఈ విధంగా మంచి కార్యక్రమం చేపట్టడం, వాళ్ళకి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మంచి ప్రాజెక్టులు మరెన్నో చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఫ్యాంటసీల్యాండ్ చూస్తే సినిమా స్టూడియో చూసినట్టు అనిపించింది. మీకు సినిమా సెట్స్కి మాత్రం కలుపుకున్నారు, ఇంకా సినిమా షూటింగ్ కూడా చేసే లెవెల్లో ఇక్కడ ఫ్యాంటసీల్యాండ్ తయారు చేస్తారు. అసలు ఫోటో అంటే నాకు మెమరీ, సెల్ ఫోన్లో తీసిన సినిమా కెమెరాలో తీసిన ఏది షూట్ చేసిన మెమరీ ఉంటుంది. అలాంటి ఒక మంచి ప్లేస్లో షూట్ చేస్తే ఇంకా మంచి మెమరీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ చిన్నపిల్లలకి 1 ఇయర్ బర్త్డే ఇవన్నీ ఒక స్పెషల్ లొకేషన్గా తీసుకుని ఫోటో షూట్ చేస్తారు. దానికి 100
హ్యాపీగా ఉంటున్నాం. నాకు తెలిసి వైజాగ్ నుంచి విజయవాడ వరకు ఎక్కడ ఇటువంటి స్టూడియో లేదు. హైదరాబాద్లో చూశాను, మళ్ళీ ఇక్కడే చూస్తాను.